ఇవాళ నేను దగ్గర దగ్గర ఒక 5 10 సంవత్సరాలు ఇంకా నాకు ఈ ప్రపంచం గురించి యోచన చేసేంత ఒక పరిజ్ఞానం వచ్చినప్పుడు ఇంకా ఈ ప్రశ్నలన్నీ కూడా నాకు వేధిస్తా ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు నేను చెప్పబోయే ప్రశ్నలన్నీ కూడా వేధిస్తా ఉన్నాయి. ఆ ప్రశ్నలకి ఆన్సర్స్ వచ్చి నాకు ఒక వ్యక్తిని ఇంకా వచ్చేసి చిక్కినాయి. ఆ వ్యక్తిని ఇంకానే నేను ఎన్నో రోజులు వచ్చేసి పరితపిస్తున్న ఆ ప్రశ్నలు అంటే నా గుండెల్లో వేధిస్తున్న కొన్ని ప్రశ్నలకి ఆన్సర్ ఒక వ్యక్తిని ఇంకా మాత్రం నాకు చిక్కింది నా లైఫ్లో. ఆ ప్రశ్నల్ని మీ అందరు ముందర నాలో రగిలిన ప్రశ్నలన్నింటినీ మీ అందరు ముందర సంధించాలనుకుంటున్నాను. ఖచ్చితంగా మీ అందరు గుండెల్లోన భారతీయుడై ఉండే ప్రతి ఒక్కరి గుండెలోన ఈ ప్రశ్నలు ఖచ్చితంగా పుట్టింటాయి. ఆ ప్రశ్నల్ని నేను ఇప్పుడు అడగదలుచుకుంటున్నాను. ఆ ప్రశ్నలకి దయచేసి ప్రతి ఒక్కరూ ఆన్సర్నివ్వండి. దయచేసి ప్రతి ఒక్కరూ ఆన్సర్నివ్వండి. ఆ నుండి అమ్మహ వరకు మన జీవితంలో మనం మొట్టమొదటిసారిగా నేర్చుకున్న అక్షరాలు. అదేవిధంగా ఇప్పుడు నేను చెప్పబోయే అంశం కూడా ఆ నుండి అమ్మహ వరకు ప్రతి అక్షరాన్ని ఒక వాక్యంగా మలచి ప్రతి భారతీయుని గుండెల్లో రగులుతున్న ఆవేదనని ఆవేశాన్ని మరియు అంతర్గతంగా పుట్టుకొస్తున్న ప్రశ్నల్ని మీ ముందుకు సంధిస్తూ ప్రశ్నలకి సమాధానాలు ఆన్సర్స్ని మిమ్మల్ని అడగదలుచుకోవాలనుకుంటున్నాను. ప్రతి భారతీయుడు ప్రతి పదాన్ని క్షుప్తంగా అర్థం చేసుకుని ప్రతి వాక్యాన్ని అవగాహన గావించుకొని దయచేసి మీ ఆన్సర్స్ని కిందనున్న పబ్లిక్ కామెంట్లో తెలపండి. అంతర్గతంగా 60 సంవత్సరాల నుండి చీకటలు కమ్ముకుంటున్న బ్రతుకులకు ఆన్సర్ ఆశ అంటే పడేది తప్ప సాధించేది కాదు అనుకుంటున్న కోట్లాది బ్రతుకులకు ఆన్సర్ ఇప్పటికీ బ్రతుకు తెరువు కోసం విదేశాలకు వలస వెళుతున్న ప్రతి భారతీయ బ్రతుకులకు ఆన్సర్ ఈ సమాజంలో నేను నా కుటుంబం నా పదవి నా సంపాదన అంటూ ప్రతి రాష్ట్రాన్ని పేదదాన్ని చేసి ధనికులుంటున్న ఈ దేశంలో ప్రపంచంలోనే ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దిన నిజమైన ధనుకునికి ఆన్సర్ ఉర్రూతులుగుతూ ఇక ఇంతే ఈ దేశ పరిస్థితి అని అనుకుంటున్న అగ్ర రాజ్యాలే తల పీక్కునే ప్రియతమ నేతకు ఆన్సర్ ఊళ్ళలో జనాలందరి పట్టణాల వలస తగ్గించి ప్రతి మారుమూల గ్రామానికి కరెంటు నాణ్యమైన రవాణా బ్రాడ్బ్యాండ్ మెరుగైన వ్యవసాయం అన్ని సౌకర్యాలు కలిగిన రాష్ట్రాన్ని భారతదేశానికి గిఫ్ట్ అందించిన వ్యక్తికి ఆన్సర్ రుణాల బాధతో సతమతమవుతున్న రాష్ట్రాల అన్నింటికి రూపాయికున్న విలువ పెంచగలమన్న నమ్మకాన్ని రుజువు చేసిన ఒక్క మనిషికి ఆన్సర్ రూటులు వేరైనా సంవత్సరాలు వేస్ట్ అయినా ప్రపంచం మొత్తానికి మనమందరం ముక్కల ముక్కలుగా చీలిపోయిన భారతీయులందరి యూనిటీ కోసం పరితపిస్తున్న ఉక్కు మనిషికి ఆన్సర్ ఎన్నో మత కల్లోలాలు జరిగిన దేశంలో మత కల్లోలాల వలలో చిక్కేసినప్పటికీ మత కల్లోలాలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దిన వ్యక్తికి ఆన్సర్ ఏళ్ల తరబడి స్వతంత్రం వచ్చి గడిచిపోతున్న కలలంటే తెలియని కళ్ళకి కన్నీళ్ల దారిని ఆపి ఆ కళ్ళని కలల వలయంలో ముంచి కలలంటే పడుకునేటప్పుడు వచ్చేటివి కాదు పడుకోనికిండా చేసేటివి అని వందలాది కోట్ల సోంబేరి కళ్ళల్లో నిదురిస్తున్న రారాజుకి ఆన్సర్ ఐక్యమత్యమే మహాబలం అన్నది ఒక్క ఇండియాకే కాదు ప్రపంచం మొత్తానికి అని చాటి చెప్పిన ప్రపంచం మొత్తం 120 దేశాలలో వందలాది విదేశీయులు కూడా ఇండియా అందరిది అన్న ఫీలింగ్ క్రియేట్ చేసిన అందరి వాడికి ఆన్సర్ ఒక్కడు 60 ఏళ్లుగా ఇండియాలో కమ్మికుపోయిన బ్లాక్ మనీ నిరక్షరాస్యత నిరుద్యోగం నిరుపేదతనంతో నిరుత్సాహంలో పడిపోయిన భారతీయులందరినీ భారతదేశాన్ని ఒక్క 60 నెలల్లో రూపుమాపుతానన్న ఒక్కడికి ఆన్సర్ ఒక్కసారి ఆలోచించండి.
ఓనామాలు రాకపోయినా ఓటములతో సతమతమవుతున్నా ఓదార్చేవారు లేకపోయినా ఓ ఆడదేగదాని చులకన భావనతో చూస్తూ ఆడదాన్ని గర్భంలోనే చంపేసే కాలాన్ని మార్చి అదే ఆడది అనుకుంటే వేల కోట్ల రూపాయలు సంపాదించగలరన్న నమ్మకాన్ని ప్రూవ్ చేసిన ఏకైక భారత బిడ్డకి ఆన్సర్ అవును 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 అవును. గత 4 యుగాలుగా భారతదేశం ప్రపంచ మార్గదర్శక దేశం. భారత సంస్కృతి, భారత నీతి, భారతదేశమే అందుకు సాటి. ప్రపంచం తయారు చేసే వస్తువులను ఎగుమతి చేస్తే ప్రపంచానికే ఇచ్చుట నుండి గురువులను అందిస్తానన్న జగద్గురువుకి ఆన్సర్. అంధకారంలో అలమటించిపోతున్న ఆదర్శ జీవితాలెన్నో అయోమయ స్థితిలో ఆలోచన మార్చి అనాలోచితంగా ఆలోచించకుండా అమెరికా రాజ్యాల వైపు ఆ దేశ ఆశలను ఆనందభరితం చేసుకునేందుకు అమెరికా రాజ్యాల వైపు ఆశలను ఆనందభరితం చేసుకునేందుకు ఆ వైపుగా వెళ్ళిన అందరి ఆదర్శమూర్తుల్ని ఇండియాకి వెల్కమ్ చెప్పాలనుకుంటున్న తండ్రికి ఆన్సర్. ఆహా ఆహా ఆహా, ఆ దేవుడు రాముడు రూపంలో వచ్చి ఈ రామాయణం సార్థకం చేస్తే ఈ జీవుడు జాల తెలియని ఓ మూల స్థానం చేయెత్తుకుని దేశ దేశాలు తిరిగి మూల మూలలు చుట్టి ముమ్మాటికి అందరం ముందంజ వేయాలన్న కాంక్షతో జాడ తెలియని రాష్ట్రాన్ని ఆకాశానికి ఎత్తిన జాడ తెలియని ఒక్క రాష్ట్రాన్ని ఆకాశానికి ఎత్తిన ఆదర్శ మూర్తికి ఆన్సర్ ఆన్సర్ ఆన్సర్. ప్రపంచంలోనే అతి పెద్ద సిటీ, ప్రపంచంలోనే అతి నాణ్యమైన సిటీ, ప్రపంచంలోనే అతి పెద్ద ఎయిర్పోర్ట్, ప్రపంచంలోనే అతి పెద్ద సీపోర్ట్ ఎక్కడుందనుకుంటున్నాడు? అమెరికాలోనో, ఒక ఆఫ్రికాలోనో, ఒక జపాన్లోనో, ఒక చైనాలోనో ఉంది అనుకోవద్దండి. మన ఇండియాలోనే దొలేరా రూపంలో 2009 ఇంకానే స్టార్ట్ అయింది. ప్రపంచంలోనే అతి నాణ్యమైన నగరం ఇండియాలోనే ఉంది. దయచేసి ఈ ఆన్సర్లు ఆ నుండి అమ్మహా వరకు సంధించిన నా ఆన్సర్స్కి ప్రతి ఒక్కరూ దయచేసి కిందనున్న పబ్లిక్ కామెంట్లో మీ ఆన్సర్ని తెలపండి. ఒక బాధ్యతతో, ఒక భారతీయుడై ఒక బాధ్యతతో ఈ ఆన్సర్ని తెలపండి. జై హింద్, జై